హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఐదు వేల రూపాయలని మీ యొక్క ఖాతా ద్వారా మీరు ఈజీగా తీసుకోవచ్చు అంటే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంతో తీసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించినటువంటి కొన్ని షరతులు అయితే ఉన్నాయి ఈ యొక్క షరతుల్లో మీరు కనుక ఎలిజిబుల్ అయితే కంపల్సరీ మీకు ఐదు వేల రూపాయలనైతే తీసుకోవచ్చు అనమాట సో అలాగే ఈ యొక్క జంధన్ ఖాతాలు మీరు ఇప్పటివరకు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఎలా అప్లై చేసుకోవాలో ఈ యొక్క జంధన్ ఖాతాల వల్ల కలిగే ప్రయోజనాలు అంటూ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే వచ్చే గంట సమయం క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి డైరెక్ట్గా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఉంటుంది లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏ మాత్రం చేయకుండా మనం టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ప్రధానమంత్రి ధన్ ఖాతా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అత్యంత ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్తో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్ర అనేక ప్రయోజనాలు ఈ యొక్క ఖాతాదారులకు అయితే కలిగి ఉన్నారు అయినప్పటికీ చాలామంది ఖాతాదారులకు తమ జన్ ధన్ ఖాతా నుండి ఐదు వేల రూపాయలను ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా తీసుకోవచ్చని తెలియదు దీనికి షరతులు ఏమిటంటే ప్రధానమంత్రి ధన్ ఖాతాలకు వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ప్రధాన జన్ధన్ ఖాతానుకు ఆధార్ కార్డుతో అనుసంధానిస్తే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ప్రయోజనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కింద ఖాతాదారుడు తన ఖాతాలో డబ్బు లేనప్పుడు కూడా బ్యాంకు ఖాతా నుండి డబ్బులు తీసుకోవచ్చు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఖాతాదారుడు ఖాతాను మొదటి ఆరు నెలలో నిర్వహించాల్సి ఉంటుంది దీనికోసం వారు తమ ఖాతాలో తగినంత డబ్బును ఉంచాలి ఈ ఖాతాతో రెగ్యులర్గా లావాదేవీలు జరపాలి అటువంటి ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డులు కూడా జారీ చేస్తారు ఈ లావాదేవీలకు సులభంగా ఉపయోగించుకోవచ్చు సంబంధిత బ్యాంకు ఖాతాదారునికి ఐదు వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది ఇందుకోసం వారు ఖాతాని ఆధార్ కార్డుతో లింక్ చేయాలి అయితే కొన్ని సందర్భాల్లో పాక్షిక వడ్డీని చెల్లింపునప్పుడు ఓవర్డాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది ప్రధానమంత్రి జన్ధన్ ఖాతా ద్వారా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్తో పాటు ప్రమాదం కారణంగా ఖాతాదారుడు మరణించిన తరువాత నామినీ మొత్తం ఒకటి పాయింట్ ముప్పై లక్షలు పొందవచ్చు జన్ధన్ ఖాతా తెరవడానికి మీరు ఆధార్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్స్తో సహా నో యువర్ కస్టమర్ అంటే కేవైసీ యొక్క అవసరాన్ని నెరవేర్చగల పత్రాలను కూడా సమర్పించవచ్చు మీ వద్ద సరైన పత్రాలు లేకపోతే మీరు ఒక చిన్న ఖాతాను తెరవచ్చు అందులో భాగంగా మీరు మీ యొక్క సంతకాన్ని మీ యొక్క పాస్పోర్టోని బ్యాంకు అధికారి యొక్క మీరైతే నింపవలసి ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు సో మీరు ఇప్పటి వరకు ఆరు నెలల పాటు మీ యొక్క ఖాతాను ఖాతానైతే మీరు యాక్టివేట్లో కనుక అంటే లావాదేవీలు కనుక మీరు జరిపినట్లయితే రన్నింగ్లో కనుక ఉన్నట్లయితే మీకు యొక్క ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది లభిస్తుంది వెంటనే మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకైతే చెక్ చేసుకోండి ఆధార్ నెంబర్ లింక్ ఉందో లేదో లేకపోతే వెంటనే చేసుకోండి అలాగే మీ యొక్క అకౌంట్ని అయితే రన్నింగ్లో పెట్టుకోండి మీ ఖాతాలో డబ్బు లేనప్పుడు ఐదు వేల మీకు బ్యాంక్స్ అనేటివి ఇస్తాయన్నమాట ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంతో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి కుదిరితే యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్